నమస్కారం అండి, భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మీ అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తును ఎలా బంగారు బాటలో నడుపుకోవాలో మన భవిష్యక్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్లో తెలుసుకుంటాం కదా. అయితే ఈరోజు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా నాకు పట్టిన అంటే డబ్బు రావట్లేదు, ప్రతినిత్యం నేను ఎంత కష్టపడ్డా కానీ నా టాలెంట్ తగ్గట్టు అంటే నా నేను ఏదైతే చదివానో దానికి సంబంధం లేకుండా జీతం రావటం, లేదైతే నేను ఎంతైతే కష్టపడుతున్నానో దానికి తగ్గట్టు ఫలితం రాకపోవటం, చాలామంది బాధపడుతుంటారు. నాకు కొంచెం ఇంకా ధనం ఎక్కువ వస్తే బాగుండే, దాన్నే మనం అకాల ధన ప్రాప్తి అంటాం. అంటే అకాలంగా కోట్లు కలిసి రావటం కాదండి, ఉన్న దాంట్లోనే కొంచెం అధికంగా వస్తే ఎంత సంతోషంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కానీ. దాని కొరకు ఇవాళ ఒక పరిహారం చెప్తున్నాను. అంటే నాకు నా అర్హతకు తగ్గట్టు నాకు ఒక జీతం రావాలి, నా అర్హతకు తగ్గట్టు నేను కష్టపడుతున్న దానికి నాకు కరెక్ట్ డబ్బు అందితే బాగుంటుంది, కొంచెం ఇంకా ఎక్కువగా సంపాదించుకుంటే బాగుంటుంది, ఇంకా కొంచెం డబ్బు అందితే బాగుంటుంది, డబ్బు ఏ రకంగానైనా కలిసి వస్తే బాగుంటుంది, వ్యాపారంలో కలిసి వస్తే బాగుంటుంది, లేదా ఉద్యోగంలో కొంచెం ఇంక్రిమెంట్ వస్తే బాగుంటుంది, ఇలాంటి చాలా ఆశలు ఎంతోమందికి ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళ అమిత్రాజు కూడా ఉండదా, ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది. కాబట్టి ఇవాళ పరిహారం నేను చెప్పేది చాలా, ఇది కూడా చాలా ప్రూవెన్ ఇది. ఇది ప్రత్యేకంగా నేను నా ఎంతోమంది మిత్రులు కానివ్వండి, ఎంతోమంది ప్రేక్షకులు నేను చెప్పాను, తప్పకుండా పూర్తి భక్తి శ్రద్ధలతో చేసినట్టయితే తప్పకుండా మనకు విజయం మన సొంతం అవుతుంది. ఏం చేయాలి గురుగారు అనుకుంటే, ఈ ప్రక్రియ కనీసం మనం 7 శుక్రవారాలు చేయాలి. ఏం చేయాలి అనుకుంటే, మీ దగ్గరలో పూజా సామాగ్రి దగ్గర అడగండి. ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను, ఇలా గోపీచందనం అని చెప్పి వస్తుంది. ఇక్కడ మీకు కనపడుతుంది స్టిక్స్ లాగా ఉంటుంది, ఇది దీన్ని గోపీచందనం అంటాం. ఈ గోపీచందనాన్ని ఒక 7 పీసెస్ తీసుకోండి. ఇంత చిన్న అయినా పర్లేదు, లేదా కొంచెం పెద్దగా వచ్చినా పర్లేదు, ఇలాంటివి 7 పీసెస్ తీసుకోవాలి. ఎన్ని? 7 పీసెస్. 7 పీసెస్ తీసుకున్న తర్వాత మనం పూలలుతాం కదా దారం, కొంచెం లావు దారం ఉంటుంది, ఆ దారం ఒకటి తీసుకోండి. దానికి ఏం చేయాలంటే దారానికి మొత్తం పసుపు పూసేయండి. దారానికి పసుపు పూసేయాలి. పూసేసి మీ పూజా మందిరంలో ఉత్తరాన్ని కూర్చుంటే దక్షిణాన్ని చూస్తే కూర్చోండి, అంతే నార్త్ కూర్చుంటే సౌత్ చూడాలి. ఆ రకంగా కూర్చోండి. మీకు పీట మీద ఏదన్నా సరే కానీ ఎరుపు రంగు వస్త్రాన్ని వేసుకొని కూర్చోండి. కూర్చున్న తర్వాత ఇది ఎప్పుడు చేయాలి మనం? శుక్లపక్షంలో వచ్చే శుక్రవారం రోజున ఉదయం చేయాలి. ఎన్ని గంటలకి? బ్రహ్మముహూర్తంలో చేస్తే చాలా మంచిది. లేడీస్ చేయలేరు అనుకుంటే మీరు ప్రక్రియ మొత్తం చేసి ఆ వస్తువుని మీ తమ్ముడికి కానీ అన్నయ్యకి కానీ ఎవరికైనా ఇచ్చి మనం ఎక్కడైతే సమర్పించాలో అక్కడ సమర్పించవచ్చు. కానీ కంటిన్యూ 7 ఫ్రైడేస్ మాత్రం కంపల్సరీ చేయాలి. ఏం చేయాలి అనుకుంటే పూజా మందిరంలో కూర్చోండి, ఆ 7 గోపీచందన ముక్కలు తెచ్చాం కదా, వాటిని ఏంటంటే ఒక తెలుపు రంగు పేపర్ మీద, అంటే జస్ట్ ఒక వైట్ పేపర్ ప్లెయిన్ పేపర్ తీసుకోండి, దాని మీద పెట్టండి. పెట్టి మీ మనసులోని కోరిక కోరుకోండి, తండ్రి నాకు ఉద్యోగంలో కొంచెం ఇంక్రిమెంట్ కావాలి, నాకు కొంచెం ధనం కలిసి రావాలి, ఏదో రకంగా నాకు ఉద్యోగంలో కానివ్వండి, లేదా వ్యాపారస్తున్నా నా వ్యాపారంలో నాకు కొంచెం ధనం బాగా కలిసి రావాలి, ఏ కోరుకున్న ధనానికి సంబంధించింది మీ మనసులోని కోరిక కోరుకోండి. కోరుకున్న తర్వాత ఆ యొక్క గోపీ చందన ముక్కలు ఉంటాయి కదా, వాటిల మీద కొంచెం చిటికెడు పసుపు జల్లండి. పసుపు జల్లేసిన తర్వాత ఆ గోపీ చందన ముక్కలు 7 కూడా ఇలా ఒక్క దగ్గర పట్టుకోవాలి. 7 పీసెస్ని ఒక్క దగ్గర పట్టుకొని, ఏదైతే మనం దారం తీసుకున్నాం కదా, ఏది పూలు కట్టే దారం తీసుకొని దాన్ని పసుపు పూసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ దారాన్ని తీసుకొని దీనికి 3 వరుసలు చుట్టాలి. 3 వరుసలు అమ్మవారి బీజమంత్రాన్ని ఓం శ్రీం ఓం శ్రీం అనే మంత్రాన్ని మెల్లగా అనుకుంటూ ఒక్క 3కి ఒక్కసారి మంత్రోచ్చారణ చేసుకుంటూ దీనికి 3 ముళ్ళు వేయాలి. అంటే 3 ముళ్ళు వేసి 3 వేసేసి పెట్టేయాలి. పెట్టిన తర్వాత ఈ యొక్క వస్తువును అక్కడ పెట్టి మంచిగా ధూపం దీపం చూపించండి. నైవేద్యం ఏం అవసరం లేదు, ధూపం దీపం చూపిస్తే చాలు. దాని తర్వాత మీకు దగ్గరలో ఎక్కడైనా అరటి చెట్టు ఉంటే చూడండి, దగ్గరలో అరటి చెట్టు ఉంది అంటే అక్కడికి మీరు ఈ బ్రహ్మముహూర్తంలో అంటే 5:30 లోపు ఈ యొక్క 7 గోపీచందన ముక్కలని మనం పసుపు రంగు దారంతో కట్టాం కదా, అక్కడ మీరు అరటి చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి ఆ అరటి చెట్టు కొమ్మకి కొంచెం పైకైనా ఆ కొమ్మకి మళ్ళీ ఈ 7 గోపీచందన ముక్కల్ని ఆ అరటి చెట్టుకి ఇలా పెట్టేసి మళ్ళీ ఒక పసుపు రంగు దారం మన దగ్గర ఎక్స్ట్రా ఉంటుంది కదా, ఆ పసుపు రంగు దారంతో మళ్ళీ 3 వరుసలు లాగేసి 2 ముళ్ళు వేసి వదిలేసేయండి. మీ మనసులోని కోరిక కోరుకొని ఆ అరటి చెట్టుకు కొన్ని చక్కెర కలిపిన నీళ్లు సమర్పించి చూడండి. తప్పకుండా ధన వృద్ధి, మీకు ధనం ఏదో రకంగా కాలంగా కలిసి రావటం ఖాయము. చేసి చూడండి, పూర్తి భక్తి శ్రద్ధలతోటి 7 వారాలు చేసి చూడండి, తప్పకుండా అకాల ధనప్రాప్తి మీ సొంతం అవుతుంది. మీకు చాలా ఒక అద్భుతమైన ప్యాకేజ్ ఇవ్వాలి నేను ఇంకోటి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. ఏంటి అంటే గురువి గింజల మాల, దాంతోపాటు ఒక్కతోటి చేసిన గణపతి. ఇక్కడ మనకు అందరికి కనపడుతుంది స్క్రీన్ పైన ఒక్కతోటి చేసిన గణపతి. ఇది ఒక్కతోటి చేసిన గణపతిని ప్రతినిత్యం మనం ఉదయం లేవగానే ఒక్కసారి దర్శించుకొని మనం ఏ కార్యం అయితే అనుకుంటున్నామో దాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఆ రోజు మనకు ప్రతి కార్యంలో కూడా విజయం మీ సొంతమే అవుతుంది. ఈ గురువి గింజల మాల ఏంటంటే మహాభారతంలో శ్రీకృష్ణుల వారు
సైతము ప్రతి ఒక్కళ్ళు మోహితం చేసుకోవాలి, వాళ్ళని మనం విని మనకి వినేటట్టు చేసుకోవాలి, మనకు ఎదురు చెప్పకూడదు అని చెప్పే ఆయన కూడా ధారణ చేసిన మాల గురువి గింజల మాల. దీన్ని ఒక మండలం పాటు మనం అభిమంత్రించి ఈ యొక్క ప్యాకేజ్ని మనం రెడీ చేయడం జరిగింది. ఇది ఎవరికి కావాలనుకున్న కార్య విజయం కావాలి, అందరూ నాకు వశం కావాలనుకున్న వారు ఎవరైనా ప్యాకేజ్ తెప్పించుకోవచ్చు. దీంతోపాటు ఒక మంత్రం మీకు ఇవ్వటం జరుగుతుంది. ఆ మంత్రాన్ని ప్రతిరోజు ఒక 11 సార్లు జపించి మీ కార్యంలోకి ఏ కార్యంకి వెళ్ళినా ఆ కార్యంలో విజయం మీ సొంతమవుతుంది. గత కొన్ని రోజులుగా జన ధన ఆకర్షణ కిట్ అనేది మనం ఇంట్రొడ్యూస్ చేసాము. దాంట్లో ఏమేమి వస్తువులు ఉంటాయి, వాటి వల్ల మనకు లాభాలు ఏంటో తెలుసుకుందాము. మొట్టమొదటిగా ఇక్కడ 11 అభిమంత్రించిన ఒక మండలం పాటు అభిమంత్రించిన గురువి గింజలు ఉంటాయి. ఇవి మనం ఏం చేయాలనేది మీకు చెప్తాము. ఇక్కడ మీకు సిఆర్ సింగి అని చూపిస్తున్నాం కదా, ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ కొమ్ములాగా ఒకటి ఉంటుంది. ఇది ఎక్కడైతే ఉంటుందో తాంత్రిక పీడలు కానివ్వండి, మీ మీద శత్రు విజయం అనేది ఎప్పటికీ పొందలేడు. ఎలాంటి వ్యక్తి అయినా మీకు వశం అయిపోవాల్సిందే. దాంతోపాటు లక్ష్మీ గవ్వలు, అమ్మవారి పూర్తి కరుణ ఉండటానికి, అలాగే జనాకర్షణ కలిగించే గోమతి చక్రాలు, అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైన కమల తామర గింజలు రెండు ఉంటాయి. అలాగే ఎలాంటి కార్యంలోనైనా సరే కానీ విజయం మనకు అయ్యేలాగా ఎలాంటి అధికారులైనా సరే కానివ్వండి అకాల ధనప్రాప్తికి కలిగించే హతాజోడి. దాంతోపాటు ఎలాంటి పీడ కానివ్వండి, నరదృష్టి మన మీద ఉండనివ్వకుండా సర్వజన వశం అయ్యేలాగా మనకు చేసే నల్ల పసుపు, అభిమంత్రించిన మీకు కంకణము, దాంతోపాటు అభిమంత్రించిన ఇక్కడ మీకు కర్పూరము, అభిమంత్రించిన లవంగము, ఇలాచి, ఈ మొత్తం ఒక ప్యాకేజ్లో వస్తాయి. ఈ ప్యాకేజ్ మీకు పంపించిన తర్వాత ఎలా వాడాలి, ఎక్కడ పెట్టాలి అనేది పూర్తి విధి విధానం మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ నేను ఈ ప్యాకేజ్లో ఏంటంటే సపరేట్గా అన్నీ చూపించాను. ఇది అభిమంత్రించేటప్పుడు ఒక బాక్స్లో మనం తీసుకోవటం జరుగుతుంది. ఇలాంటి బాక్స్ కానివ్వండి, లేదనుకుంటే ఒకటి వెల్వెట్ కలర్ బాక్స్లో కానివ్వండి, వీటిని అభిమంత్రించి బంధనం చేయడం జరుగుతుంది. కాబట్టి దీని గురించి వివరాలు ఏం కావాలనుకున్నా సంస్థకు కాల్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. మీ నిత్యం మాకు విజయం ఉండాలండి, మేము ఎక్కడ కానీ మా లైఫ్లో డౌన్ఫాల్ చూడకూడదు అన్న వ్యక్తులు ఎవరైనప్పటికీ కూడా ఇది ఇంట్లో స్థాపించుకున్నట్టయితే ప్రతి నిత్యం వాళ్ళ జీవిత కాలము అఖండమైన విజయం వాళ్ళకి సొంతమవుతుంది. కాబట్టి దీని గురించి వివరాలు ఏం కావాలనుకున్నా సంస్థకు కాల్ చేసి తెలుసుకోవచ్చు. సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం, గణపతి యంత్రము, లక్ష్మీ గణపతి యంత్రము, వాస్తు యంత్రము, బాలసంతాన గోపాల యంత్రము, నవగ్రహ యంత్రము, గురు రవి యంత్రము, వ్యాపారస్తులు వాస్తు దోషం ఉంది, విద్యలో రాణించట్లేదు, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, సంతానం కలగట్లేదు, సంతానం మాట వినట్లేదు, డబ్బు ఆగట్లేదు అనుకున్న వారు ఎవరైనప్పటికీ కూడా ఈ యొక్క సంపూర్ణ కార్యసిద్ధి మహాయంత్రాన్ని ఇంట్లో స్థాపించుకొని ప్రతినిత్యం ఆరాధన చేసినట్టయితే తప్పకుండా చాలా అద్భుతమైన ఫలితాలు ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు. ద్వాదశ రాశులలో ఎవరైనా యంత్రాన్ని ఉత్తరం గోడకు పెడితే దక్షిణం చూసేటట్టు పెట్టుకోండి, తప్పకుండా అఖండమైన విజయం మీకు లభిస్తుంది. ప్రతి ఒక్కరికి చిన్న మనవి, మనం చూపించే ఏ ప్రోడక్ట్కి కూడా టెలీషాపింగ్ వారిలాగా క్యాష్ ఆన్ డెలివరీ లేదండి. ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ నాకు సమస్య పరిష్కారం లభిస్తుంది అని మీరు ఆశిస్తారో ఆ ప్రోడక్ట్ని పూర్తిగా మీ యొక్క గోత్రనామాల మీద, నామనక్షత్రం మీద, మీరు చెప్పిన సమస్యకి పూర్తిగా లాభాన్ని పొందేలాగా సంకల్పం చెప్పి 7 రోజులు కానీ 11 రోజులు కానీ పూజలో పెడతాం. కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఎవరికి లేదండి. ఎవరికైతే కావాలనుకుంటున్నారో వారు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసి మీ గోత్రనామాలు దాంతోపాటు పూర్తి పిన్ కోడ్తో సహా అడ్రస్ అనేది వాట్సాప్ చేశారు అంటే యంత్రం అయితే 7 వర్కింగ్ డేస్లో మీకు అందించడం జరుగుతుంది. లేదు జన ధనాకర్షణ కిట్ కావాలనుకున్న వారికి 11 డేస్ పడుతుంది, లేదా సర్వమోహిత మాల మరియు ఒక్క గణపతి కావాలనుకున్న వారికి 7 వర్కింగ్ డేస్లో అందించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని వేల మంది క్యాష్ ఆన్ డెలివరీలు మనం పంపించి ఆ యంత్రాలు, ఆ యొక్క కిట్లు అనేది మనం వృధా చేయడం జరిగింది. ఎందుకంటే ఒకళ్ళ కుటుంబ సభ్యుల మీద అభిమంత్రించినది వేరే వాళ్ళకి ఎవరికి పనిచేయదు. కాబట్టి మీరు డబ్బులు కట్టారు మోసపోతారనే అవకాశమే లేదు. డబ్బులు కట్టిన తర్వాత ఒకరోజు అట్టు కావచ్చు, ఒకరోజు ఇటు కావచ్చు, కానీ తప్పకుండా 100% మీరు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ మీకు అందించే బాధ్యత అగ్నేష్ అమిత్రాజ్ది. కాబట్టి నమ్మకంతో డిపాజిట్ చేయండి, పూర్తి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను. నమస్కారం, నా పేరు బాలాజీ, నేను కాచిగూడలో ఉంటాను. నేను గురుగారి దగ్గరికి రావడం అనేక సమస్యలలో ఉండే దానివల్ల గురుగారి దగ్గర రావడం అయింది. ఎంతోమంది గురువులని చూసి టీవీలో చూసిన తర్వాత ఏంటంటే కరెక్ట్ రైట్ పర్సన్ని ఎన్నుకోవడం కోసం ఈ గురుగారు నాకు పూర్తి నమ్మకం జరిగి గురుగారి దగ్గర రావడం జరిగింది. జెమ్ ఇచ్చారు, ఈ జెమ్ వల్ల నా లైఫ్ మంచి టర్న్ అయింది.
తర్వాత ఫైనాన్షియల్గా నేను చాలా ప్రాబ్లంలో ఉండే. ఎప్పుడైతే గురుగారి దగ్గరకు వచ్చాను నాకు ఫైనాన్షియల్గా మంచిగా ఉంది, హెల్త్ ఇష్యూ కూడా మంచిగా ఉంది, మా కుటుంబ సభ్యులు బాగున్నారు. నా కుమారుడు చాలా డల్ స్టూడెంట్ ఉండే, అలాంటిది ఇప్పుడు మంచిగా చదువులు కూడా రాణించాడు. నాకు జరిగిన ఈ అనుభవం నేను కొంతమంది నాకు సంబంధించిన ఫ్రెండ్స్లో షేర్ చేశాను, వాళ్ళని కూడా గురుగారి దగ్గర తీసుకొచ్చి రావడం జరిగింది. ఎప్పుడైతే గురుగారి దగ్గర వాళ్ళని తీసుకురావడం జరిగిందో వాళ్ళ సమస్యల నుంచి కూడా వాళ్ళు బయటపడ్డారు. గురుగారు ఎప్పుడైతే ఈ బాక్స్ ఇచ్చారో ఆ రోజు నుంచి ఇంకా నా జీవితంలో చాలా అద్భుతాలు జరిగినాయి. ఆనందమైన జీవితం, నా జీవితం ప్రజెంట్లో నా జీవితం ఆనందమైన లైఫ్ ఉంది. హెల్త్ వైజ్గా వెల్త్ వైజ్గా హ్యాపీగా ఉందంటే కారణం ఈ బాక్స్. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా మా భవిష్య క్రియ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ గుర్తుంటుంది, ప్రెస్ చేసి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు మేము అప్లోడ్ చేసే వీడియోలు అతిశీఘ్రంగా మీకు చేరుతాయి. సర్వే జనార్శన ఫోన్తో ఓం నమ శివాయ.